నమస్తే నాగేశ్వర్ గారు. నమస్తే నాగేశ్వర్ గారు. ఎలా ఉన్నారు? ఫైన్, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ప్రొఫెసర్గా సాటిస్ఫాక్షన్ ఉందా లేకపోతే ఎనలిస్ట్గా సాటిస్ఫాక్షన్ వస్తుందా మీకు? వాస్తవంగా నేను ఐఎమ్ ఏ జర్నలిస్ట్ బై ట్రైనింగ్, టీచర్ బై ప్రొఫెషన్ అండ్ లెజిస్లేటర్ బై యాక్సిడెంట్. మూడు ప్రమాదశాత్తు ఎమ్మెల్సీ అయ్యాను. కానీ బట్ కోర్లో అంటే అన్ని రకాల పనుల్లో కూడా కోర్ ఏంటంటే జర్నలిజం. సో ఐ లవ్ జర్నలిజం. జర్నలిజం ఇస్ ఒక ఊపిరి. ఇప్పుడు కూడా టీచ్ చేస్తున్నారుగా? ఇప్పటికీ స్టిల్ నెక్స్ట్ ఆగస్ట్ వరకు ఉంది సర్వీసా. సో టీచింగ్ చేయకుండా బతకలేం కదా. అదే అదే. లేకపోతే మీరు రోడ్ కారిడార్లో దొరికినా టీచ్ చేస్తాం. ఎవరు దొరకకపోతే ఇంట్లో కిచెన్లో ఉండి భార్యకు టీచ్ చేస్తాం. మీరు ఆవిడకి టీచ్ చేస్తారా ఆవిడ మీకు చేస్తారా? సో బోత్. అంటే నేను టీచ్ చేస్తే ఆమె స్టూడెంట్ లాగా ఉండదు, వినాల్సిందే కదా. అంతే అని ఆవిడ కూడా అప్పుడప్పుడు టీచ్ చేస్తారు. వెల్ క్వాలిఫైడ్ కదా ఆవిడ కూడా. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ పొలిటికల్ సైన్స్ అండ్ జర్నలిజం. టీచ్ చేయకపోతే టీజన్ చేస్తారు కదా. అదే కదా. సో ఆ ప్రొఫెషన్ ఇంకొక 1 ఇయర్ అయితే అది అయిపోతుంది టీచింగ్ ప్రొఫెషన్. కానీ ఇప్పుడు మీరు మధ్యలో ఏంటంటే పాలిటిక్స్లో వచ్చేసారు సడన్గా. ఎమ్మెల్సీగా మీరు అన్నట్టు బై యాక్సిడెంటా వాట్ ఎవర్ ఇట్ ఈస్ 2 టర్మ్స్ చేశారు. కంటిన్యూ చేద్దామనా లేకపోతే? లేదు, వాస్తవంగా టోటల్గా ఫుల్లీ పాలిటిక్స్ అని కూడా చెప్పలేను. ఇట్స్ సెమీ పాలిటిక్స్. ఎందుకంటే మీరు ప్రొఫెసర్గా రిజైన్ చేయలేదు. అవునవును. లీన్ మీదనే వచ్చి యూనివర్సిటీలో ఆపర్చునిటీ ఉంటుంది. లీన్ మీద వచ్చి ఎమ్మెల్సీగా చేశాను. చేసినప్పుడు వాస్తవంగా ఏంటంటే అప్పటిదాకా రాజకీయాలు విశ్లేషిస్తున్నాను, రాజకీయాలపై రాస్తున్నాను, వ్యాఖ్యానిస్తున్నాను. కానీ ఎక్కడో చోట అనిపించింది అంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేకుండా థియరిటికల్ పాలిటిక్స్ చెప్పడం వల్ల లాభం లేదు. సో ప్రాక్టికల్ పాలిటిక్స్లో ఎందుకు ఎంటర్ కాకూడదు? దట్ విల్ బి అన్ ఎక్స్పీరియన్స్ కదా. పోరాడితే పోయేదేమి లేదు కదా. అంతేగా, నష్టమే లేదు. గెలిస్తే గెలుస్తాం, ఓడితే అనుభవం మిగులుతుంది. అంతే అని అసలు గెలుస్తామని ఎవరు ఊహించలేదు. ఎందుకంటే నేను కూడా ఊహించలేదు మొదట్లో. తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకంటే 56 మంది అభ్యర్థులు, మీకు తెలుసు, తెలుగుదేశం తర్వాత బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ బ్యాక్ సపోర్టర్స్, ఇంతమంది పోటీ చేసినప్పుడు గెలుస్తామా అని అనుకున్నాను. సో పని పటభద్రుల చైతన్యం అది 2007లో 2009లో 2 సార్లు గెలిపించాను. అవును. సో థర్డ్ టైం నేను చేయలేదు. ఎందుకంటే ఐ వాజ్ నాట్ కీన్. మళ్ళీ యూనివర్సిటీ సర్వీస్ కూడా తలకిందులు అయ్యే పరిస్థితి వచ్చింది. ఫెయిల్ అయిపోయింది అప్పటికే. మళ్ళీ గ్యాప్ ఇచ్చాను. సో బట్ పర్టికులర్లీ అయితే పబ్లిక్ లైఫ్ యొక్క ప్రెషర్ వల్ల ఏమవుతుందంటే ఇంటలెక్చువల్ లైఫ్ దెబ్బతింటుంది. అంటే చదవడము, టైం ఉండదు. ఎందుకంటే నాకున్న ఇంట్రెస్ట్ ఏంటంటే ఐ లవ్ రీడింగ్, రైటింగ్, స్పీకింగ్. ఈ 3 పనులు ఎక్కడో చోట ఎఫెక్ట్ అవుతున్నాయి. సో దట్ వాజ్ ద రీజన్ వై ఐ వాంటెడ్ టు టేక్ అ బ్రేక్. సో అది దెబ్బతినకుండా ఏ పనైనా చేస్తాం. అంటే పర్టికులర్గా పాలిటిక్స్లో రావాలని లేదు, పాలిటిక్స్కు దూరంగా ఉండాలని లేదు. ఎందుకంటే గుడ్ పాలిటిక్స్ ఈజ్ అ సబ్స్టిట్యూట్ టు బ్యాడ్ పాలిటిక్స్ తప్ప నో పాలిటిక్స్ అనేది సబ్స్టిట్యూట్ కాదు. అవును. సో రాజకీయాలు ఏం చెడ్డదేం కాదు కదా. రాజకీయాలు నేను పోటీ చేసినప్పుడు కూడా పవర్ ఈజ్ విత్ పాలిటిక్సే కదా. ఆబ్వియస్లీ నన్ను అడిగారు ఫస్ట్ టైం నేను ఎమ్మెల్సీ చేసాను, మీరెందుకండి ఈ పనికి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నారు తప్పది అని అడిగితే నేను ఒకటే అన్నాను. రాజకీయాల్లోకి వచ్చేవారు ఒక గదిలోకి, గదిలో బాగా చెత్త ఉంది, 3 రకాల వ్యక్తులు ఆ గది తలుపు తీస్తారు. మొదటి వ్యక్తి ఆ చెత్తలో ఏమైనా ఉన్నదా అని వెతుక్కోవడానికి తీస్తాడు. 2వ వ్యక్తి తలుపు తీసి ఆ వాసన భరించలకు పరిగెడతాడు. నేను 3వ వ్యక్తిని అది క్లీన్ చేసి దాంట్లో నా ఆఫీస్ రూమ్గా మార్చుకుందామని వచ్చాను. సో అల్టిమేట్గా పాలిటిక్స్ అనేది బ్యాడ్ ఎందుకైంది? బికాస్ ఆఫ్ ద బ్యాడ్ పీపుల్. అంటే పాలిటిక్స్ అది ప్రొఫెషన్ బ్యాడ్ కాదు కదా. డెమోక్రసీలో పాలిటిక్స్ లేకుండా ఉండదు కదా అని ప్రూవ్ చేసాం. 8 ఏళ్ల పాటు ఏ తప్పు చేయలేదు కదా. తప్పు చేస్తే మీలంటే అడుగుకునే వల్ల నిప్పుకు చెదల పట్టింది అని పరంగా వేసేవాళ్ళు కదా. మీరు వేయలేదంటే అర్థం ఏ తప్పు చేయలేదు. ప్రాక్టికల్ పాలిటిక్స్ ఎట్లా అనిపించింది? వెల్, పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ తో పోలేదు. ఎందుకంటే అది కౌన్సిల్ కదా, మీకు తెలుసు కదా కౌన్సిల్ పరిమితి. పరిమితి ఏదో టీవీలో మాట్లాడినట్టు అక్కడ పోయి మాట్లాడచ్చు. టీవీలో మాట్లాడితే పరిమితులు ఉన్నాయండి దానికి. ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఎవరు చెప్పలేడు, ఆన్సర్ ఇవ్వరు. కనీసం కౌన్సిల్లో మాట్లాడితే ఆన్సర్ ఇస్తారు. సమ్ ఎవల్మెంట్ ఆఫ్ అకౌంటబిలిటీ. ఇప్పుడు ఈ కుర్చీలో కూర్చొని మీతో టీవీలో మాట్లాడుతున్నాను. ఈ కుర్చీగా నా కుర్చీలో కూర్చుంటే కొద్దిగా ఎక్కువ ఆథెంటిసిటీ ఇనేవాడు, చెప్పేవాడు, అడిగేవాడు, వినిపించేవాడు ఉంటాడు. అంతే తప్ప దాని నుంచి పెద్ద ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళలేదు కనుక దాంతో ఫ్రస్ట్రేషన్ ఉండే ఆశాభంగం కూడా కలగల. ఆశ లేనప్పుడు భంగం ఎక్కడ? అదే ఆశ ఉంటే ఆశాభంగం. అందువల్ల ఆశ లేదు, భంగము లేదు. చేయదలుసుకోవాలి. క్లీన్ చేయడం చాలా కష్టము, బట్ కొన్ని పనులు చేయగలం. ఇప్పుడు ఉదాహరణకు మీకు ఒకటే చెప్తాను. నేను ఎమ్మెల్సీ వరకు మన పక్కన ఉన్న రంగారెడ్డి జిల్లాలో 1 డిగ్రీ కాలేజ్ లేదు. 1 అంటే 1 160 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. అవును.
సర్ప్రైజింగ్లీ నాట్ ఎ సింగిల్ డిగ్రీ కాలేజ్. అక్కడ నుంచి హోమ్ మినిస్టర్స్ ఉన్నారు మళ్ళీ రంగారెడ్డి జిల్లా. అవును. సో ఆ కౌన్సిల్లో పట్టుకొని దులిపి మీరు కనుక ఇవ్వకపోతే రిజైన్ చేసి పడేస్తాను, వెళ్ళి ట్యాంక్ బండ్ కింద రాధాకృష్ణ విగ్రహం కింద నిరాదీక్ష చేస్తాను అది ఇది అన్నాను. దెబ్బకు వితిన్ 35 మినిట్స్ అనౌన్స్ చేశారు. సో అదొక సాటిస్ఫాక్షన్ కదా మనం చేసింది. అచీవ్మెంట్ అనేది పెద్ద పదం కావచ్చు, బట్ ఒక సంతృప్తి అప్పటి వరకు. అచీవ్మెంట్ అంటే కాలేజీ సాధించడం అయినా అచీవ్మెంట్. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి ఏంటంటే 20 ఏళ్ళుగా డిగ్రీ కాలేజీలు పెట్టకూడదు గవర్నమెంట్ సెక్టార్ అనేది పాలసీ. ఆ పాలసీని బ్రేక్ చేసి మొదటిసారి కాలేజ్ వచ్చింది. దాంతో దాదాపు 100 కాలేజెస్ వచ్చాయి. నాకు ఇప్పటికి గుర్తు కౌన్సిల్ డిబేట్లో ఈ కాలేజీలు పెట్టకూడదు అన్నది పాలసీ అంటే నేను పెట్టకూడదని పాలసీ ఉంటుందా, పెట్టాలని పాలసీ ఉండాలి. అయినా ఇడుపుల పాయలు IIIT పెట్టుకోవడానికి ఏ పాలసీ అడ్డరాలేదా అన్న. అడ్డరాలేదా మాకు, మాకు డిగ్రీ కాలేజీకి అడ్డం వస్తుందా అన్న. అంటే అందుకల్ల విత్ ఆల్ లిమిటేషన్స్, అంటే ఇప్పుడు మనకున్న పరిమితుల్లో చేయగలిగింది. ఇప్పుడు ఉదాహరణకు ఒకసారి రంగారెడ్డి జిల్లా పరిషత్కి వెళ్ళాను, బయట పాపం రైతులు కూర్చున్నారు, ఎవరు పట్టించుకుంటలేరు, అందరూ పోతున్నారు లోపలికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు నన్ను చూస్తే సార్ మీరన్నా ఏంటంటే సార్, అంటే ఏంటంటే ధాన్యం ఉన్నారు సార్, ప్రభుత్వము 3 నెలలేదు సార్, మాకు డబ్బులు వస్తలేవు సార్, మళ్ళీ నెక్స్ట్ దానికి పెట్టుబడి లేదు సార్, కష్టమవుతుందంటే నాకు ఒక గంట టైం ఇవ్వండి అన్న. సో వెళ్ళి లోపలికి వెళ్ళి మీరు గట్టిగా అడిగితే వెంటనే కలెక్టర్, ఏంటి సార్ దానకిషోర్ గారు కలెక్టర్ ఉండే. సో ఏంటి అంటే సార్ ఇట్లా ఉంది అన్నాడు. నిజమేనా అని అడిగాడు. అంటే అవును సార్ మాకు ఫండింగ్ రాలేదని అగ్రికల్చర్ దాంట్లో చెప్పాడు. మీరు నాకు టీ టైంలో కలవండి, నేను 3 కోట్లు కదా మన జిల్లాకు పేమెంట్, నేను చెక్ ఇచ్చేస్తాను, తర్వాత మీరు నాకు ఇచ్చేయరు అని రీఎంబర్స్ చేశారు అన్న. వెళ్ళనే బయటకు వచ్చి వాళ్ళు చెప్పాను మీకు మధ్యాహ్నం లంచ్ టైం లోపల డబ్బులు పడతాయని. సో చిన్నదేనా అదొక ఆనందం అంతే కదా. డెఫినెట్గా చిన్నదాన్ని కాదు, చిన్నదా పెద్దదాన్ని కాదు, అవతల వాడి కళల్లో ఆనందం కలగటం అంటే గొప్ప ఉంటుంది దాంట్లో. సో మనమేం భావ కళ్ళల్లో కాదు ఆనందం చూసేవాళ్ళం కదా ప్రజల కళ్ళల్లో ఆనందం చూస్తే చాలు కదా. అవును అవును. అందువల్ల ఆ సంతృప్తి చేయగలిగింది పరిమితమైన, అంతకన్నా ఎక్కువ ఆ పదవికి అవకాశం లేదు కనుక ఆ పదవికి ఉన్న అవకాశాన్ని ఆప్టిమల్ గా యూటిలైజ్ చేసుకున్నామా, ఇలా వందల ఉదాహరణలు చెప్పగలచ్చు. సో అదొక ఆనందం. మీకు నిమ్స్ లో మా మదర్ ఉన్నప్పుడు పెద్ద డాక్టర్, టాప్ డాక్టర్ వచ్చాడు. వచ్చి ఆ స్వీపర్ ఊడుస్తుంటే సరిగా ఊడు, ఆమె ఎవరో తెలుసా అన్నాడు. నేను లేను, మా అమ్మే ఉంది అన్న. ఏంటి ఎవరు అంటే నువ్వు ఇలా చీపురు పట్టుకున్నందుకు కారణం సారయ్యా, సారమ్మా మంచి గుడు అన్నాడట. అంటే అదేంది అంటే మీ నాయకుడిగా మీకు ఉద్యోగాలు తీసేస్తే కాంట్రాక్ట్ ఉద్యోగులకు కొట్లాడిపించాడయ్యా అన్నాడు. ఓకే. మా అమ్మకు ఆనందం పట్టలేకపోయింది. నేచురల్ ఆవిడ సగం తగ్గిపోయాడు. అట్లా అదొక ఆనందం. అవును. ఆ ప్రతినిధిగా మనం చేయగలిగింది ఏంటి, ప్రజలకు రిప్రజెంట్ చేయడము. ఎందుకంటే అదొక అవకాశం, అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నామనే అది సంతృప్తి.